క్వశ్చన్ నెంబర్ 1. చిన్నతనంలో బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ జార్ఖండ్. ఆన్సర్ 2. కేంద్ర హోంశాఖ నిర్వహించిన శాంపిల్ సర్వే 2022 నివేదికలో మొదటి స్థానంలో జార్ఖండ్ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. ఆఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గు జలుబు నివారణకు సిరపులు వినియోగించి 66 మంది చిన్నారులు మృతి చెందారు. అయితే ఏ కంపెనీ వీటిని ఉత్పత్తి చేసింది? ఆన్సర్ 3. మైడన్ ఫార్మాస్యూటికల్. ఇది హర్యానాలో కలదు. 4 సిరపుల కారణం వల్ల ఈ మరణాలు సంభవించినట్టు WHO అక్టోబర్ 6 వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. ఏ రాష్ట్రంలో దేశంలోనే సొంత ఇంటర్నెట్ సేవలు కలిగిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది? ఆన్సర్ 4. కేరళ. ఈ కేరళ రాష్ట్రం దేశంలోనే అక్షరాస్యత మరియు ఉత్తమమైన గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. హై స్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 7 కిలోమీటర్ల సముద్ర గర్భ రైల్వే సొరంగ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మించనుంది? ఆన్సర్ 1. షిల్ఫటా ప్రాంతం, థానే జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. ఏ కుటుంబంలో 4 కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడికి ప్రభుత్వ ప్రయోజనాలు అందకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు 3 నెలలకు ఒకసారి చొప్పున 2 గంటల పాటు జీవిత భాగస్వామ్యులతో జైల్లోనే ఏకాంతంగా గడిపే అవకాశాన్ని ఏ రాష్ట్ర జైలు శాఖ కల్పించింది? ఆన్సర్ 1. పంజాబ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. దేశంలోని తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి MBBS కోర్సును హిందీ మాధ్యమాల్లో అందించేందుకు ఏ 2 రాష్ట్రాలు ముందుకు వచ్చాయి? ఆన్సర్ 2. ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. UKలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన కొత్త రక్త వర్గాన్ని కనుగొన్నారు. అయితే ఈ క్రింది వాటిలో కొత్తగా కనుగొన్న రక్త వర్గం ఏది? ఆన్సర్ 3. ER. సాధారణంగా బ్లడ్ గ్రూపులు ABO ఉంటాయి. దీనికి తోడుగా ER అనేది కొత్త వర్గం యాడ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 8. ఫిఫా అంతర్జాతీయ ఫుట్బాల్లో సాధించిన ఘనతకు గుర్తింపుగా ఏ భారత ఫుట్బాల్ క్రీడాకారుడిపై ప్రత్యేక వెబ్ సిరీస్ను రూపొందించింది? ఆన్సర్ 4. సునీల్ చైత్రి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల ఏ దేశంలో స్వలింగ సంపర్కన వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది? స్వలింగ సంపర్కన అంటే గే వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటే ఆన్సర్ 4. క్యూబా. క్యూబా క్యాపిటల్ హవానా. క్యూబల్ కరెన్సీ క్యూబన్ పెసో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖైదీలకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను అందించనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్
త్రీ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 11. పశ్చిమ ఆసియా క్వాడ్గా పిలువబడుతున్న I2U2 కూటమి తొలి శిఖరాగ్ర సదస్సు 2022 జూలై 14 వర్చువల్ విధానంలో జరిగింది. ఇందులో గల సభ్య దేశాలు ఏవి? ఆన్సర్ 4. ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏ. I2 ఇండియా, ఇజ్రాయెల్. U2 అంటే యుఎస్ఏ, యుఏఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 12. భారత్లో అంతరించిపోతున్న జంతువులుగా 1952 ప్రకటించిన ఓ రకం చీతాను ఏ దేశం నుండి తెప్పించుకునేందుకు ఒప్పందం కుదిరింది? ఆన్సర్ 3. నమీబియా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రూపొందించిన ఆజాతి షాట్ ఉపగ్రహాలను ఏ రాకెట్ ద్వారా 2022 ఆగస్ట్ 7 ప్రయోగించారు? ఆన్సర్ 3. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, SSLV D1 వెహికల్ ద్వారా ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14. స్కైలైట్ పేరుతో జూలై 25 నుంచి 29 వరకు విన్యాసాలు నిర్వహించిన దేశం ఏది? ఆన్సర్ 1. భారత్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 15. సముద్రం ఉప్పు నీటితో వెలిగే తొలి లాంతర్ను కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ విడుదల చేశారు. అయితే ఈ లాంతర్కు ఏమని నామకరణం చేశారు? ఆన్సర్ 4. రోషిణి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 16. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి 2024 తర్వాత వైదొలగనున్నట్లు ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్ 1. రష్యా. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణం వల్ల రష్యా పైన అనేక ఆంక్షలు విధించడం జరిగింది, అందులో భాగంగా ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 17. భవిష్యత్తులో చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌకలను దించడానికి అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు ధనూరి అనే ఆర్బిటర్ను అంతరిక్షంలోకి పంపించిన దేశం ఏది? ఆన్సర్ 3. దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18. న్యాయసాయం కోసం వచ్చేవారికి ఒకే చోట అన్ని రకాల సహకారం లభించేలా ఏ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు? ఆన్సర్ 1. లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ ప్రచారాన్ని ఆగస్టు 5 నుండి ఆగస్టు 10 వరకు నిర్వహించింది? ఆన్సర్ 2. బడే చలో. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 20. పాకిస్తాన్కు చెందిన JEM ఉగ్ర సంస్థ ఉపాధి నేత అబ్దుల్ రవూఫ్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ మరియు అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను UNO భద్రతా మండలిలో ఏ దేశం అడ్డుకుంది? ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పోయే ముందు మీకు ఒక చిన్న విషయం అండి, కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే నేను క్వశ్చన్లోనే సగం మ్యాటర్ ఇస్తున్నాను కాబట్టి. అందుకని ఈ వీడియోలో సింగిల్ లైన్ క్వశ్చన్స్ కనబడవు. ఇప్పుడు ఎగ్జాంపుల్, భారత్ మరియు అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను యుఎన్ఓ భద్రతా మండలిలో ఏ దేశం అడ్డుకుంది? ఆన్సర్ కాకపోతే
దీనికి బ్యాక్గ్రౌండ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం బదులుగా క్వశ్చన్లోనే తయారు చేస్తున్నాను. పాకిస్తాన్కు చెందిన జేఏఎం ఉగ్ర సంస్థ ఉపాధి నేత అబ్దుల్ రవూఫ్ అజహర్ను ఇగో ఇంత పెద్దగా లెంత్గా చెప్పి ఆన్సర్ చెప్తే అదొక తీరు. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు పర్టికులర్గా. అందుకోసమే నేను క్వశ్చన్లు అన్నీ ఇలా డిజైన్ చేయడం జరిగిందని కొంచెం అర్థం చేసుకోగలరు. పర్టికులర్ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశంలో అతి పొడవైన రబ్బర్ డ్యామ్ అయిన గయాజీ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఫల్గు నది. ఈ ఫాల్గు నది బీహార్లో కలదు. బీహార్ సీఎం నితీష్ కుమార్ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని పొడవు 411 మీటర్ల పొడవు, ఎత్తు 3 మీటర్లు. దీని ప్రాజెక్టు వాల్యూ వచ్చేసి 324 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 21. సైబర్ వన్ అనే హ్యూమనాయిడ్ మనిషిని పోలిన రోబోను విడుదల చేసిన ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఏది? ఆన్సర్ వన్, షౌమీ, రెడ్మీ మొబైల్ సంస్థ ఇదే అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 22. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్ లీగ్ ఫైనల్స్లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్ ఎవరు? ఆన్సర్ 4, నీరజ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 23. కాంటర్ బ్రాంచ్ టాప్ 75 మోస్ట్ వాల్యుయబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2022 నివేదికలో దేశంలోని అత్యంత విలువైన బ్రాండులుగా మొదటి 3 స్థానాలు కైవసం చేసుకున్నవి ఏవి? ఆన్సర్ 4, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 24. ప్రముఖ పారిశ్రామిక సంస్థ వేదాంత తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ కలిసి భారతదేశంలో తొలి సెమీ కండక్టర్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? ఆన్సర్ గుజరాత్. 60:40 రేషియోలో దీన్ని పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 1.54 లక్షల కోట్లు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 25. రష్యాలో జనాభా తగ్గిన నేపథ్యంలో తిరిగి జనాభాను పెంచేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడి మహిళలకు ఏ కార్యక్రమం పేరుతో నజరణ ప్రకటించారు? ఆన్సర్ 1, మదర్ హీరోయిన్. ఈ పథకంలో భాగంగా 10 మంది అంతకంటే ఎక్కువ పిల్లల్ని కన్న వారికి మన ఇండియన్ రూపీలో 13 లక్షల వరకు నజరణ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 26. పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎం శ్రీ పథకానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. అయితే ఈ పథకంలో కేంద్ర మరియు రాష్ట్రాల వాటా ఎంత? ఆన్సర్ 2:60:40. దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలలకు ఉన్నతీకరించి అభివృద్ధి చేసే పథకమే పిఎం శ్రీ. పాఠశాలను ఆధునీకరించాలే, ఉన్నతీకరించాలి ఈ పథకంలో భాగంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 27. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను భారత రాజ్యాంగంలో గుర్తించిన భాషలతో పాటు
మరికొన్ని భాషలను కలిపి మొత్తం ఎన్ని భాషలు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు? ఆన్సర్ 22. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్ 10 జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అవార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏ జిల్లాకు చోటు లభించింది? ఆన్సర్ 2. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. భారతదేశ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏ దేశంలో తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కోసం మొదటి అంతర్జాతీయ కార్యాలయం ప్రారంభించింది? ఆన్సర్ 2. మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి ఎవరు పేరు పెట్టింది? ఆన్సర్ 1. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ను సెప్టెంబర్ 9 వర్చువల్గా ప్రారంభించిన ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ 1. 2025 నాటికి టీబీ రహిత దేశంగా భారత్ను మార్చాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 నివేదిక ప్రకారం 2021-22లో భారతదేశంలో విదేశీయులు ఎక్కువగా సందర్శించిన స్మారక చిహ్నాల జాబితాలో తొలి 2 స్థానాలు నిలిచిన ప్రదేశాలు ఏవి? ఆన్సర్ 1. మమలపురం, తాజ్మహల్. ఈ మమలపురం అనేది తమిళనాడులో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 33. వర్షిప్ విలేజ్గా పేరుగాంచిన జెబెల్ ఆలీ గ్రామంలో 1.6 కోట్ల డాలర్లతో నిర్మించిన హిందూ దేవాలయాన్ని అక్టోబర్ 4 ఏ ప్రదేశంలో ప్రారంభించారు? ఆన్సర్ 2. దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలు తాత్కాలిక జాబితాలో వేటిని చేర్చాలంటూ ప్రతిపాదించాలని భారత పురావస్తు శాఖ నిర్ణయించింది? ఆన్సర్ 1. బరాబర్ నాగార్జునుడి గుహాలు, ఇవి బీహార్లో కలవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. 5 ఏళ్ల పదవీ కాలానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ఎవరిని నియమిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ 2. ఇంద్రప్రీత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. 3 ఏళ్ల పదవీ కాలానికి గాను భారత తదుపరి అటార్నీ జనరల్ ఏజీఐగా ఏ సీనియర్ న్యాయవాదిని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ 2. ఆర్ వెంకటరమణి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 జాబితా ప్రకారం దేశీయంగా తొలి 3 స్థానాల్లో నిలిచిన కుటుంబాలు ఏవి? ఆన్సర్ 2. గౌతమ్ అదానీ కుటుంబం, ముఖేష్ అంబానీ కుటుంబం, సైరా పూనావాలా ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 1992 ఏర్పాటైన
జాతీయ మహిళల కమిషన్కు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికైంది ఎవరు? ఆన్సర్ 2, జయంతి పట్నాయక్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 39. 5 కిలోమీటర్ పరిధిలో అనుమతి లేకుండా వినియోగించే డ్రోన్లను గుర్తించడంతో పాటు వాటిని కూల్చివేసే ఈగల్ ఐ యాంటీ డ్రోన్ వాహనాన్ని దేశంలోని తొలిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు సమకూర్చుకున్నారు? ఆన్సర్ 4, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 40. కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం చూపిస్తేనే ఇక నుండి వాహనాల్లో పెట్రోల్ డీజిల్ పోస్తారని కొత్త విధానం తీసుకొచ్చింది ఏది? ఆన్సర్ 4, ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 41. లీడ్స్ 2022 ర్యాంకులలో తీర ప్రాంత రాష్ట్రాల విభాగంలో ఏ రాష్ట్రం మొదటి స్థానం సాధించి అచీవర్స్ విభాగంలో నిలిచింది? ఆన్సర్ 3, ఆంధ్రప్రదేశ్. ఈ లీడ్స్ 2022 నివేదికను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 42. పేదరికం మరియు భాగస్వామ్యం శ్రేయస్సు 2022 నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ 2, ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 43. టైమ్ 100 నెక్స్ట్ జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక భారతీయుడు ఎవరు? ఆన్సర్ 4, ఆకాష్ అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 44. 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో నామినేషన్ల ఎంట్రీ కోసం భారతదేశం తరఫున ఏ చిత్రాన్ని పంపారు? ఆన్సర్ 1, చలో షో. ఇది గుజరాత్లోని మరాఠీ సినిమా అండి ఇది. గుజరాత్, మరాఠీ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 45. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2020 ఏడాదికి ఈ క్రింది వారిలో ఎవరికి లభించింది? ఆన్సర్ 1, ఆశా పారేఖ్. క్వశ్చన్ నెంబర్ 46. అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా నివేదికను ఇటీవలే ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ 4, నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 47. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ఈ క్రింది వారిలో ఎవరికి లభించింది? ఆన్సర్ 2, స్వాతి పిరమల్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 48. ఏ దేశానికి చెందిన అగ్రశ్రేణి రక్షణ సంస్థ సాబ్ భారత్లో కార్ల్ గుస్తాఫ్ M4 ఆయుధ వ్యవస్థలను తయారు విభాగాన్ని నిర్మించనున్నారు? ఆన్సర్ 1, స్వీడన్. ఈ తయారీ విభాగం 2024 ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 49. డ్యూరాండ్ కప్ 2022 టైటిల్ను బెంగళూరు కైవసం చేసుకుంది, అయితే ఈ డ్యూరాండ్ కప్ ఈ క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ 4, ఫుట్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 50. ISSF ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించి భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ షూటర్ ఎవరు?
ఆన్సర్ టూ ఇషాసి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 51. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఈ గవర్నెన్స్ అమలులో మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ 1 పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. ఈ గవర్నెన్స్ అమలులో ఏపీకి 4వ స్థానం లభించడం జరిగిందండి, 4th ప్లేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 52. మార్క్ జుకర్బర్గ్ సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృల సంస్థ మెటాను ఇటీవలే ఏ దేశ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది? ఆన్సర్ 4 రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 53. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సంస్థ లైసెన్సును సెబీ రద్దు చేసింది? ఆన్సర్ 1 బ్రిక్ వర్క్ రేటింగ్స్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 54. ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయంలో 10వ ర్యాంక్ సాధించిన ఇండియాలోని ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ 2 ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 55. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు 2022 ఏడాదికి గాను విడుదల చేసిన దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మొదటి 4 స్థానాలు ఉన్న నగరాలు ఏవి? ఆన్సర్ 1 కటిహార్, ఢిల్లీ, నోయిడా, గజియాబాద్. ఈ నోయిడాను గజియాబాద్ అని యూపీలో ఉంటుందని, ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 56. దేశంలోని తొలి కర్బన రహిత మూత్రశాలను పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్టులో టాయిలెట్ వన్ పేరుతో ఎవరు నిర్మించారు? ఆన్సర్ 4 రుహని వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 57. సొంత నిధులతో సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సౌర విద్యుత్ గ్రామంగా నిలిచిన ముకేరా కే గ్రామ పంచాయతీ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ 1 ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 58. ఏఐపిహెచ్ వారి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022ను గెలుచుకున్న నగరం ఏది? ఆన్సర్ 2 హైదరాబాద్. ఓవరాల్గా ఇండియా తరఫున తెలంగాణలో హైదరాబాద్కి లభించడం జరిగిందండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 59. చంద్రుడి పైకి వ్యోమగాములను పంపేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఏ ప్రయోగం 16వ నవంబర్ విజయవంతమైంది? ఆన్సర్ 2 ఆర్టెమిస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 60. 13వ షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన స్థానికులకు 100% రిజర్వేషన్ కేటాయిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు 2 ఆగస్టున కొట్టివేసింది? ఆన్సర్ 4 జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 61. గుజరాత్లోని మోర్బీ పట్టణంలోని ఏ నదిపై ఉన్న తీగల వంతెన కూలి 143 మంది పైగా మరణించారు? ఆన్సర్ 4 మాచూ నది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 62. ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందిన మేఘదూత్ అనే అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ యంత్రాలను మన దేశంలో తొలిసారిగా ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు? ఆన్సర్ 3
मुंबई रेलवे स्टेशन लो। ओके फ्रेंड्स इप्पटि वरकु 62 क्वेश्चन्स चूसां मिगतादि पार्ट 2 लो चूद्दां। ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి। ఈ వీడియోకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। మిగతాది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। ఓకే జై హింద్।